అందరిలాగానే ఓ సాధారణ కుటుంబంలో పుట్టింది అనుకోకుండా ఓ సంపన్న కుటుంబం తమ కోడలిగా చేసుకుంటానని ముందుకొచ్చింది అందరిలాగా ఎగిరి గంతేయలేదు ఇద్దరి మనసులు కలిశాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఆఖరికి కోడలిగా అడుగుపెట్టినా తన ఉద్యోగం మాత్రం వదిలేనని తెగేసి చెప్పింది నిజానికి ఆమె గొప్పంటి కోడలిగా రాజభోగాలు అనుభవిస్తూ దర్జాగా కాలుపై కాలు వేసుకుని కూర్చోవచ్చు కాని తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఉండాలనుకుంది ఆమె ఎవరో కాదు నీతా అంబానీ కేవలం ముఖేష్ అంబానీ వైఫ్ నీతాగా గుర్తింపు కంటే తన ఆత్మగౌరవంతో ఆర్థించుకున్న గుర్తింపుకే ప్రాధాన్యత ఇచ్చింది అందుకే ఆమెకు అంత గుర్తింపు వచ్చింది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన నీతాను అంబానీ ఫ్యామిలీ ఎలా కోడలిగా చేసుకుంది నీతా వల్ల కెరియర్ నాశనమైన సెలబ్రిటీలు ఉన్నారా తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఒకటిన నీతా ముంబైలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు తండ్రి రవీంద్ర దలాల్ తల్లి పూర్ణిమా దళాల్ ఈమెకు మమతా దలాల్ అనే చెల్లెలు కూడా ఉంది నీతా తండ్రి బిర్లా కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేవారు తల్లి హౌస్ వైఫ్ గా కుటుంబాన్ని చూసుకునేది నీతాకి చిన్నప్పటి నుంచే డాన్స్ పై ఇంట్రెస్ట్ ఉండటంతో ఆరేళ్ల వయసు నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకోవటం మొదలుపెట్టారు ఓ పక్క బాగా చదువుకుంటూనే మరోపక్క భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది అలా స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వటం మొదలుపెట్టారు కానీ ఎప్పుడూ చదువుని అశ్రద్ధ చేయలేదు అలా కామర్స్లో డిగ్రీ చేశారు నీతా చిన్నప్పటి నుంచి మంచి టీచర్ అవ్వాలన్న ఆశతో ఓ చిన్న స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యారు అప్పుడు ఆమె జీతం కేవలం ఎనిమిది వందల రూపాయలే ఒకరోజు ఎప్పట్లాగానే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుండగా అది ధీరూబాయ్ అంబానీ కుటుంబం కంటపడింది ఆమె నృత్య ప్రదర్శన చలాకీతనం ధీరూబాయ్ దంపతులకు ఎంతగానో నచ్చింది తమ పెద్ద కుమారుడికి ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నారు అప్పటికి అంబానీలకు పెద్ద ధనవంతుల కుటుంబం అని మంచి ఫేమ్ ఉంది ఇదే విషయాన్ని నీతా తండ్రిని అడగటంతో ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు అంబానీ ఫ్యామిలీతో పెళ్లి సంబంధం గురించి నీతా చెవిన పడింది కానీ ఆమె ఎగిరి గంతేయలేదు పైగా తమ ఇరువురి అభిప్రాయాలు కలిస్తేనే పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పింది ఇక పెళ్లయ్యాక కూడా తాను చేసే టీచర్ ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తానని షరతు కూడా విధించింది అయితే అప్పుడు ఆమె జీతం ఎనిమిది వందల రూపాయలే అయినా ఇప్పుడు అంబానీ కోడలివి అది ఏ పాటిదన్నా ససేమిరా అంది పైగా అది తన ఆత్మ గౌరవమని తేల్చి చెప్పింది ఆమె వ్యక్తిత్వం నచ్చిన ముఖేష్ అంబానీ ఆమెకు రింగిచ్చి మరీ ప్రపోజ్ చేశాడు అలా ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఘనంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పెళ్లి జరిగింది పెళ్లైన తర్వాత కూడా అదే ఎనిమిది వందల రూపాయల జీతానికి స్కూల్లో టీచర్గా పనిచేశారు ఇక పెళ్లైన రెండేళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోవటంతో డాక్టర్స్ ని కన్సల్ట్ చేశారు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని చెప్పటంతో ఒక్కసారిగా అంబానీ ఫ్యామిలీలో సర్వం కోల్పోయినట్టు అయింది హోపు వదలకుండా దేశ విదేశాల్లో డాక్టర్స్ ని కన్సల్ట్ చేయగా చివరికి అమెరికాలోని ఓ గైనకాలజిస్ట్ సహజ పద్ధతిలో పిల్లలు పుట్టడం కష్టం కాని ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలు కనవచ్చునని చెప్పింది మరో దారి లేక ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కనడానికి సిద్ధమయ్యారు అలా రెండేళ్ల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈషా ఆకాష్ అనే ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు మరో నాలుగేళ్ల తర్వాత అనంత్ అంబానికి జన్మనిచ్చారు ధీరుభాయ్ అంబానీకి పక్షవాతం రావటంతో బిజినెస్ మొత్తాన్ని ఇద్దరు కొడుకుల చేతుల్లో పెట్టేసి తాను కేవలం సలహాలు మాత్రమే ఇవ్వటం మొదలుపెట్టారు ఇద్దరూ కలిసి పలు బిజినెస్లను సక్సెస్ఫుల్ గా రన్ చేశారు అయితే అనిల్ అంబానీ ఐడియాస్తో రిలయన్స్ కంపెనీ బాగా పాపులర్ అయింది దీంతో అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి దీనికి ముఖ్య కారణం ముఖేష్ అంబానీ అనిల్ అంబానీల భార్యలే అని అంటారు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీల మధ్య గొడవలే అంటుంటారు టీనా అంబానీ బాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ తనకంటే నాలుగేళ్లు పెద్దది అయిన టీనా ప్రేమలో పడిన అనిల్ అంబానీ టీనాను పెళ్లి చేసుకున్నాడు అయితే అనిల్ అంబానీకి తన చెల్లెలు అయిన మమతాను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది కానీ అనిల్ మాత్రం టీనాను ప్రేమించానని చెప్పటంతో సినిమా వాళ్లతో పెళ్లి వద్దని కుటుంబ సభ్యులు వారించారు నాలుగేళ్లు కష్టపడి తన ప్రేమను పెద్దవాళ్లు ఒప్పుకునే వరకు వేచేసి మరీ పెళ్లి చేసుకున్నాడు కానీ టీనాను అంబానీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేకపోయేది దీంతో భార్య పట్ల వేరియేషన్ చూపిస్తున్నారని అర్థం చేసుకున్న అనిల్ అంబానీ వేరుకాపురం పెట్టేశాడు ఇక అప్పటి వరకు నార్మల్గా ఉన్న గొడవలు కాస్త మరింత పెరగటం తండ్రి అప్పటికీ కన్నుమూయటంతో అన్నదమ్ముల గొడవను సర్ది చెప్పటం కోసం తల్లి కోకిల ఎంటర్ అయింది దీంతో ముఖేష్ కి పెట్రోల్ రిలయన్స్ కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆస్తులను అనిల్కు టెలికాం ఎంటర్టైన్మెంట్ ఫైనాన్స్ ఆర్ పవర్ ప్రాపర్టీస్ పనిచేశారు ఇక అప్పటి నుంచి రెండు ఫ్యామిలీస్ పూర్తిగా సెపరేట్ అయిపోయాయి దీంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది నీతా అంబానీ జియో నెట్వర్క్ లాంచ్ నుంచి ఐపీఎల్ టీం ఫామ్ చేయడం వరకు నీతా మార్క్ కనిపించేది భార్య అంటే ఎంతో ప్రేమ ఉన్న ముఖేష్ భార్య ప్రతి పుట్టినరోజుకి కళ్లు జిగేలమనే ఆస్తులను గిఫ్ట్లుగా ఇస్తూ ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేసేవాడు అయితే తన భార్య పూర్తి ప్రేమ తనకే దక్కాలని అనుకునేవాడు ముఖేష్ అంబానీ అయితే ఐపీఎల్ టీం లాంచ్ చేశాక నీతా అంబానీకి బాగా సర్కిల్ పెరగటంతో పాటుగా పార్టీస్ కూడా ఎక్కువయ్యాయి అలా ఓసారి అప్పటి ఆర్సీబీ ఓనర్ అయిన బిలియనీర్ విజయ విజయమాల్యా కలవటం జరిగింది అప్పుడు ఫార్ములాగా హగ్ ఇచ్చింది నీతా అంబానీ అలా వారిద్దరూ కిస్ చేసుకుని హక్ చేసుకున్న ఫొటోస్ బయటకు వచ్చాయి ఒక్కసారిగా ఈ ఫొటోస్ వైరల్ కావడంతో నీతాకు మాల్యాకు మధ్య ఏదో ఉందని వార్తలు మొదలయ్యాయి ఇక డైరెక్ట్ అటాక్ చేయకుండా ముఖేష్ అంబానీ విజయమాల్యా బిజినెస్ పై దెబ్బ కొట్టాడు అలా బ్యాంక్ కరప్ట్ చేసి బిలియనీర్ ని కాస్త బికారీగా మారిపోయే స్థితికి తీసుకువచ్చేశాడు ముఖేష్ అంబానీ ఆ తర్వాత లలిత్ మోదీ వంతు వచ్చింది ఐపీఎల్తో మంచి క్రేజ్ సంపాదించుకున్న లలిత్ మోదీతో నీతా అంబానీ కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యాది అలా వీరిద్దరూ నవ్వుతూ కిస్ చేసుకుంటున్న ఫొటోస్ మరోసారి వైరల్ అయ్యాయి దీంతో లలిత్ మోదీని ఐపీఎల్లో చీటింగ్ చేశాడని అతని పదవి నుంచి దించేసేలా చేశాడు ముఖేష్ దీంతో ఈయన కూడా ఇండియాను వదిలేసి లండన్ వెళ్లిపోయాడు ఇక ఈ లోకి హర్భజన్ సింగ్ వస్తాడు ముంబై టీంలో బౌలర్ గా ఉన్న హర్భజన్ సింగ్ రెండు వేల ఎనిమిదిలో మ్యాచ్ గెలవటంతో గ్రౌండ్లోకి పరిగెత్తుకొచ్చిన నీతాని హగ్గులతో ముంచెత్తి ఎత్తుకున్నాడు అక్కడే ఉండి అంతా చూస్తున్న ముఖేష్ ఆ తర్వాత హర్భజన్ ని ఏ మ్యాచ్ ఆడనివ్వకుండా ఏ టీం సెలెక్ట్ చేయకుండా చక్రం తిప్పాడు దీంతో హర్భజన్ కెరియర్ కూడా అలా నాశనమైపోయింది నీతాతో ఏ రూమర్ వచ్చినా తమ కెరియర్కే దెబ్బ పడిపోతుందని అర్థమైన బీటూన్ స్టార్స్ తమ హద్దుల్లో వారు ఉండటం మొదలుపెట్టారు నుంచి ఇక నీతా అంబానీ ఎక్కువ కాలం టీచర్గా పనిచేయలేకపోయారు అయితే ఇప్పటికీ ఆమెకు చదువుపై ఫ్యాషన్ ఏమాత్రం తగ్గలేదు అందుకే ఆ తర్వాత ఆమె ఎన్నో ఇంటర్నేషనల్ స్కూళ్లను ప్రారంభించారు ముఖేష్ అంబానీ నాన్న దివంగత ధీరుభాయ్ అంబానీ పేరిట ముంబైలో పలు ఇంటర్నేషనల్ స్కూళ్లను ఆమె నడుపుతున్నారు ఇంకా జామ్నగర్ సూరత్ వడోదర దహేజ్ లోతివలి నగోధాని నాగ్పూర్ నవీ ముంబై వంటి చోట్ల పదుల సంఖ్యలో రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్స్ కూడా ప్రారంభించారు